అంటే అసలు తెలుగు అసలు సినిమా నాకు తెలిసి టర్మినేటర్ చూసి మొన్న వచ్చిన టర్మినేటర్ ఎప్పుడు హాంకాంగ్ లో ఎక్కడ ఉంటే అక్కడ అక్కడ చూశాను అంతేగాని మన తెలుగు సినిమా అసలు ఎప్పుడు చూసిందే లేదు. అసలు అదే అది ఎలా ఉంటుందో నాకు చూడాలన్నది. నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే చిన్నప్పుడు సినిమా హాల్ ముందు క్యూలు కట్టి ఉంటాం కదా, ఆ క్యూల్లో ఆడవాళ్ళు లేట్గా వస్తారు, వచ్చి ఆ లైన్లో కొంచెం ముందుకెళ్ళి ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు రెండు టికెట్లు తీసి పెడతారా అంటే అమ్మాయిని ఎవరు కాదంటారు ఇమీడియట్గా ఓకే అని చెప్పి తీస్తారు. ఆడవాళ్ళు క్యూలో పెద్ద నుంచారు, మగవాళ్ళే నుంచుంటారు క్యూలో. మా కజిన్ ఒక అమ్మాయి బాహుబలి రిలీజ్ అయినప్పుడు ఇక్కడ ప్రసాద్ ముందు క్యూస్ గుర్తున్నాయా, ప్రసాద్ థియేటర్ ముందు ఇలా కిలోమీటర్ వరకు అలాగ రోడ్డు మీదకి క్యూస్ వచ్చేసినాయి, అలాగే అక్కడ ఉండిందంట. అంత పెద్ద క్యూ ఉండి అమ్మ చాలామంది ఉంది, అది మనకి ఇండియాలో అలవాటు కదా అని చెప్పి ఎవరో ఒక అబ్బాయి దగ్గరికి వెళ్ళి వెళ్తున్నాయి, ఎక్స్క్యూజ్ మీ అందంట, వెళ్ళి లైన్లో నుంచో అన్నాడు. అక్కడ ఒకటే టికెట్ వేస్తున్నాడు ఇక్కడ, వెళ్ళి లైన్లో నుంచో అన్నాడు. అంటే మన తెలుగు సినిమా అమెరికాలోనో లేకపోతే దుబాయ్లోనో ఆస్ట్రేలియాలోనో ఇంగ్లాండ్లో ఎక్కడైనా సరే మన తెలుగు సినిమా అక్కడ ఆ ఎక్సైట్మెంటు అది అక్కడ చూడాలని మాత్రం నాకు చాలా ఉంది. అంటే విన్న అంటే కొన్ని వింటమే వీడియో కొన్ని ఏదో వీడియోలో చూడటం ఇక్కడికి ఇక్కడ ఉండే హంగామా అక్కడ యాస్టిస్ గానే ఉంది, ఏమీ తగ్గట్లేదు. అదే కదా ఏ మాత్రం లైక్ అక్కడ కూడా ఫుల్ ప్రమోషన్స్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రమోషన్స్ కూడా అక్కడ చేయడం జరుగుతుంది. బట్ ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ అండి. అంటే ఒక సినిమాని నిజంగా అందరూ ఓన్ చేసుకొని ఎప్పుడైతే సినిమాని పబ్లిసైజ్ చేయడం డెఫినెట్ గా ఇట్స్ ప్రొడ్యూసర్ పని రైట్, బట్ సగం బర్డెన్ వాళ్ళు కూడా తీసేసుకొని వెన్ దే ఫైనలీ ప్రమోటింగ్ RRR కరెక్ట్ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు విచ్ ఇస్ సచ్ అ గ్రేట్ థింగ్. అంటే ఆడియన్సెస్ ఎప్పుడైతే ఓన్ చేసేసుకున్నారు అనే అర్థం అది రైట్. మామూలుగా అయితే సినిమా చూసి పాత్రల్ని ఓన్ చేసుకుంటూ ఉంటారు, ఆ సినిమా కథ ట్రావెల్ అవుతూ ఉంటుంది, కానీ మీ సినిమా ఫస్ట్ నుంచే ఫస్ట్ ఫోటో ఏదైతే రిలీజ్ చేశారో పోస్టర్ ఏదైతే ఉందో RRR అని అప్పటి నుంచే ఓన్ చేసేసుకున్నారు. సో అందరూ ఓకే ఇది మా కర్తవ్యం అన్నట్టు చేస్తున్నారు అన్నమాట.